ప్రభునందు ప్రేమైన యేసుక్రీస్తు ప్రభుని శిలువ శ్రమల ధ్యాన మాలికనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, దేవుని వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి, మన ప్రభువును రక్షకుడును యుగములకు ఒక్కడే దేవుడైన శిలువనాథుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందన మర్నాతలు తెలియపరుస్తున్నానండి. అందరికీ మర్నాత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారిని ఎందుకు సిలువ వేశారు మరి అనే ప్రశ్నకి సమాధానములు పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తు భక్తులుగా ఈ లోకంలో సాగిపోయే సమయంలో ప్రభువారిని గురించి వ్రాయబడినటువంటి లేఖనాలు మనము ధ్యానం చేయడానికి ఇష్టపడినప్పుడు, క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ యాగము, ఆయన బలియాగము కేవలము కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణముల చేత ఈ లోకంలో జరిగిందని మనం తెలుసుకుంటాం. అంతేకాదు, క్రీస్తు ప్రభు యొక్క మరణము, ఆయన పునరుద్ధానము లోకమునకు ఏమి ఇచ్చిందో, తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశములు ఏమయ్యున్నవో కూడా పరిశుద్ధ లేఖన భాగాలు మనకి వెల్లడిపరిచే సమయము. ఆ క్రీస్తు ప్రభు యొక్క సిలువ అనేది మానవులమైనటువంటి మనకు అనేకమైనటువంటి మేలులు అందించే సమయము. ఆ ప్రభువారిని సిలువ వేయడానికి మానవులమైనటువంటి మనము, మనలో మరి కలిగినటువంటి ఆ గుణములు ఏమైనా కారణమవుతున్నాయా అనే ఆలోచన చేసినప్పుడు, యేసును ఎందుకు సిలువ వేశారు అనే ప్రశ్నకు దైవ సంబంధమైనటువంటి కారణములు ఉన్నాయి, మానవ సంబంధమైనటువంటి కార్యములు ఉన్నాయి, లోక సంబంధమైనటువంటి కారణములు కూడా పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తాం. ఇది నాన్న యేసు ప్రభువారిని ఎందుకు సిలువ వేశారనే ప్రశ్నకు మరొక ముఖ్యమైనటువంటి కారణాన్ని మనం ధ్యానం చేయడానికి ఇష్టపడదాం. యెషయా గ్రంథము 53:3 అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే. మీ ప్రియమైన వలన యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు ప్రజల చేత, ప్రధానుల చేత ఏ కారణము చేత తృణీకరింపబడిన వాడుగా ఉన్నారు, ఏ కారణము ప్రభువారిని ఎన్నిక చేయలేకపోయింది, ఏ కారణము మనుషులు చూడనొల్లని వాడుగా మరి ఆయనను ఉంచింది, ఏ కారణము మానవులమైనటువంటి మనకు ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆ శాస్త్రులకు, ప్రధాన యాజకులకు, పరిసయ్యులకు, ప్రజల పెద్దలకు మరి ఏ కారణము ఆయనను తృణీకరింపజేసింది అనే విషయాలు మనం చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకమును తన యొక్క శిలువ యాగము ద్వారా రక్షించడానికి వచ్చినటువంటి యేసు ప్రభువారు లోకములో మానవులందరి యొక్క పాపములను క్షమించడానికి వచ్చినటువంటి యేసు ప్రభువారు లోకములో ఉన్నటువంటి రోగగ్రస్తులందరినీ స్వస్థపరచడానికి వచ్చినటువంటి యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్నటువంటి వారు ఏ కారణము చేత తృణీకరించారు, ఏ కారణము చేత ఆయనను ఎన్నిక చేయలేదు, ఒక ప్రక్క నుంచి ఆయన అంగీకరించినటువంటి వారు, ఆయన ద్వారా మేలులను పొందినటువంటి వారు, ఆయన ద్వారా అద్భుతములను అనుభవించినటువంటి వారు, ఆయన ద్వారా అనేకమైనటువంటి ఆశీర్వాదములు పొందినటువంటి వారు ఆ యొక్క కాలంలో ఉండే సమయంలో ప్రియులారు, యేసు ప్రభువారి కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అనేక వేల మంది ఆయన ద్వారా ఆశీర్వదింపబడ్డారు. యేసు ప్రభువారి సువార్త చేసినప్పుడు ఆయన వద్దకు వచ్చినటువంటి అనేక దేశముల వారు స్వస్థతను పొందినట్లుగా మనము చూస్తాం. అయితే ప్రియుల, అదే ప్రదేశంలో ఉన్నటువంటి అనేక మంది ఆయనను తృణీకరించారు, ఆయన బోధలు వినిచినటువంటి అనేక మంది ఆయనను ఎన్నిక చేయలేదు, ఆయనను చూడనొల్లని వాడుగా వారు ఏ కారణము చేత మరి ప్రజలైనటువంటి వారు ఆయనను తృణీకరించారనే ఆలోచన మనము చేయగలిగినప్పుడు ప్రియుల, అద్భుతమైనటువంటి సత్యములు పరిశుద్ధ లేఖన భాగాల్లో మనకి కనబడతాయి. లూకాసు వార్త 11:53-54 చదువుతున్నా. ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు, అనగా క్రీస్తు ప్రభువారు సువార్త సేవను ముగించి, అద్భుతములు చేయుట ముగించి, ఆయన ఆ దినాన్న అక్కడ నుండి మరి వేరే ప్రదేశమునకు వెళ్ళినప్పుడు, శాస్త్రులను పరిసయ్యులను
ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలెడని ఉండి. ప్రియమైన వాళ్ళని మాటలు మీరు గమనించారు. ఎందుకు ఆయన తృణీకరింపబడ్డాడు, ఎందుకు ఆయన ఎన్నిక చేయబడలేదు అనే ఆ మాటకు సమాధానముగా ఆయన అక్కడ నుండి వెళ్ళిన తదుపరి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు ఆయన మీద నిండా పగబట్టారంట. ప్రియులారు, ఏ కారణము? యేసు ప్రభువారి మీద నిండా పగబట్టడానికి మరి వారిని పురికొల్పినదో మనము ధ్యానము చేయాలి. ఏ కారణము యేసు ప్రభువారిని సిలువకు అంటగొట్టినదో మనము ధ్యానము చేయాలి. ప్రియులారు, అక్కడ మనం చూస్తే ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలెడని ఉండి ఆయన నోటి వెంట వచ్చి ఏ మాట నేను పట్టుకొనిటకు పొంచి వెదకుచు చాలా సంగతులను గురించి ఆయనను మాట్లాడింపసాగిరి. ప్రియమైన వాళ్ళ, ఆ శాస్త్రుల హృదయాలలో పరిసయ్యుల హృదయాలలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి వారు కలిగినటువంటి ఆలోచన ఏమిటి అంటే వారి హృదయము ఆయన మీద నిండా పగబట్టి ఉన్నారు. ప్రియమైన వాళ్ళ, అనగా యేసు ప్రభువారు చేయించినటువంటి అద్భుత కార్యములను చూసినటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభువారు చేయించినటువంటి బోధనను వినటువంటి వారు, వారి హృదయాల్లో నరుకబడిన వారై వారి యొక్క మార్గములను వారు మార్చుకొనక ప్రియమైన వారు దేవుని చేత హెచ్చరింపబడినప్పటికీ దేవుని యొక్క బోధలు వారు విన్నవారైనప్పటికీ దేవుని యందు వారు కలిగినటువంటి ఆ పగను వారి జీవితాల్లో నింపివేసుకొనటం ద్వారా మంచి మార్గంలో వారు ప్రయాణం చేయడానికి ఇష్టపడకపోవటం ద్వారా వారి జీవితాలు పగతోటి నిండిపోయిననే విషయాన్ని మీరు గమనించాలి. శాస్త్రులు పరిసయ్యులు మరి ఎందుకు అలాగ చేశారు అంటే కీర్తనకారుడు రాస్తాడు, కీర్తనల గ్రంథము 37:32 భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు. ప్రియమైన వారు, భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు. వాక్యం చూస్తున్నటువంటి నీవు దేవుని ఎడల ఎటువంటి భావము నీవు కలిగి ఉన్నావు, నీ ప్రియుల ఎడల ఎటువంటి భావము కలిగి ఉన్నావు, నీ బంధువుల ఎడల నీ పొరుగువారి ఎడల ఎటువంటి ఆలోచన నీవు కలిగి ఉన్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు. శాస్త్రులు పరిసయ్యులు ఆయన మీద నేరము మోపవలనియుండి ఆయన నోటి వెంట వచ్చు ఏ మాట నేను పట్టుకునేటకు పొంచి వెదకుచు. ప్రియమైన వాళ్ళ, భక్తిహీనులైనటువంటి వారు, భక్తిహీనత నీతి కార్యములు చేయడానికి నిన్ను పురికొల్పదు, భక్తిహీనత పగను పెంచుకొనడానికి నీకు సహాయపడుతుంది. ప్రియమైన వాళ్ళ, నీతిమంతులైనటువంటి వారు వారి జీవితాలలో వారు కలిగినటువంటి భక్తిహీనతను బట్టి వారు యేసు మీద నిండా పగబెట్టినట్లుగా మనము గమనించవలసిన వారమైనా. శాస్త్రులు పరిసయ్యులు వారి జీవితాల్లో యేసు ప్రభువారి మీద నిండా పగబట్టడానికి కారణం ఏమిటో మనము తెలుసుకోవాలి. ప్రియులారు, ఆమోసు గ్రంథం 5:10 అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు. ప్రియమైన వారా, గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ సంబంధమైనటువంటి ఆలోచనలు మనం కలిగివండి, దైవ సంబంధమైనటువంటి వాక్యములు వినబడినప్పటికీ దేవుని యొక్క కార్యములు ఎరిగిన వారమైనప్పటికీ మన జీవితాలు మన ప్రియుల ఎడల మనము వారి మంచి కోరి వారి ఇండ్లకు వెళ్ళి వారి గుమ్మంలో నిలిచి నీవు ఒకవేళ వారిని బుద్ధి చెప్పిన వాడవైతే వారిని ఎడల ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారో నీవు బహు జాగ్రత్తగా గమనించుకోవాలని మరి మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకనగా అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు. అనగా నీవు మంచి కార్యములు చేయటం లేదు, నీ యొక్క మార్గమును నీవు మార్చుకొనాలి, నీ జీవితం దేవునికి అయిష్టముగా ఉన్నది అని ఎవరైతే బుద్ధి చెప్తారో వారి మీద పగబడతారనే విషయాన్ని మీరు గమనించాలి. యేసు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చి దేవుని యొక్క సువార్తను ప్రకటించే సమయములు శాస్త్రులైనటువంటి వారికి పరిసయులైనటువంటి వారికి ఆయన వద్దకు వచ్చినటువంటి ప్రతి వారికి కూడా దైవ సంబంధమైనటువంటి వాక్యములు వారికి వెల్లడిపరుస్తూ దేవుని యొక్క మార్గములను వారికి తెలియపరుస్తూ ఉండే సమయములు భక్తిహీనులైనటువంటి వారు ఆయన మీద నిండా పగబట్టడానికి కారణమేమిటి అంటే వారి జీవితంలో వారు కలిగినటువంటి మార్గములే అని మీరు గమనించాలి. పిల్లలు,
ఎప్పుడైతే యేసు ప్రభువు ఆ ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజల పెద్దలను చూసి వారు అనుసరించుచున్నటువంటి మరి ఆ యొక్క అలవాట్లను చూసి మత్తయి సువార్తలు 23:23 మనము గమనిద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి బుద్ధి చెప్తూ ఉన్నాడు ప్రియులారా. యేసు ప్రభువు బుద్ధి చెప్తూ ఉన్నారు శాస్త్రులకు పరిసయ్యులకు, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను, అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండునట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే కాదా, ఒంటెను మృంగువారు మీరే కాదా, గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి ఎగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. ప్రియమైన వారు యేసు ప్రభువు బుద్ధి చెప్తూ ఉన్నారు శాస్త్రులకు పరిసయ్యులకు, వారి గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పేవారి మీద జనులు పగబట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకుందురు అనే మాట అమోసు గ్రంథములో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలా, యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినటువంటి మనం, ఆయన శిలువను శ్రమలను ధ్యానము చేస్తున్నటువంటి మనము, క్రీస్తు భక్తులుగా మారినటువంటి మనం, మన యొక్క జీవితములు అనేకమైనటువంటి వారికి అనేకమైనటువంటి మరి బోధలు మనము చేస్తూ ఉంటాం, గుమ్మములో నిలిచి బుద్ధి చెప్తూ ఉంటాం. పిల్లలు ఆ గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పే ప్రతి సమయంలో దేవుని బిడ్డమైనటువంటి మనము మరి మంచి చెప్పినప్పుడు ఆ మంచి మాటలను వినిచేటువంటి వారు ఏ ఉద్దేశ్యమును కలిగి ఉంటూ ఉన్నారో, నీ మీద నిండా పగబెడుతున్నారు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలని కోరుతున్నాను. ఎందుకనగా శాస్త్రులు పరిచయలు కలిగినటువంటి ఆ పగ లక్షణము యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయడానికి ఆయనను చంప చూడడానికి కారణమైందనే విషయాన్ని మీరు గమనించాలి. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు. మార్కు సువార్త 6:19 చదివినప్పుడు హేరోదియా అతని మీద పగబట్టి అతని చంపింపగోరెను గాని ఆమె చేత గాకపోయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే హేరోదియా పగబట్టింది. పగ దేనికి కారణమైంది అంటే బాప్తిస్మం ఇచ్చి యోహానుని చంపింప కోరుతూ ఉన్నది. ప్రియులారా, అనగా ఒక మనిషిలో ఉన్నటువంటి పగ అనే లక్షణము ఆ మానవుని యొక్క అంతము చూడడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకు హేరోదియా బాప్తిస్మం ఇచ్చి యోహానును చంపించాలని కోరుకుంది అనే మాట మనం ఆలోచన చేసినప్పుడు అదే 17:17 చదువుతున్నాను. హేరోదు తన సహోదరుడకు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెండ్లి చేసుకొనినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పాను గనుక. ప్రియమైన వాళ్ళ, హేరోదుతో చెప్పాను గనుక ఇతడామి నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉంచాను. హేరోదియా అతని మీద పగబట్టి అతని చంపింపగోరెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు. ఎప్పుడైతే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు హేరోదు చేసినటువంటి ఆ చెడు కార్యమును చూసి ఆయన రాజునకు బుద్ధి చెప్పడానికి ప్రయత్నము చేశాడు, ఆ రాజు అతనిని చంపించాలని చెరసాలలో వేయించాడు. ఆ వార్తను తెలుసుకున్నటువంటి హేరోదియా అతనిని చంపడానికి ప్రయత్నము చేసింది, అతని మీద పగబట్టింది. ప్రియులారు, ఆయనను చంపడానికి కారణము హేరోదియలో కలిగినటువంటి పగ అనే లక్షణం. ప్రియమైన దేవుని బిడ్డలారు, యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపడానికి ఈ శాస్త్రులు పరిసయ్యులు ఆయన మాటలలో ఆయనను చిక్కుపరచాలని పొంచి ఉండి ఎదురు చూస్తూ ఆయనను ఎన్నిక చేయని వారుగా ఉన్నారు, ఆయనను తృణీకరించిన వారుగా ఉన్నారు. ఎందుచేతనంటే యేసుక్రీస్తు ప్రభువారు వారు చేయించినటువంటి కార్యములను గురించి వారిని ఆయన గద్దించి ఉన్నారు, ఆయన వారికి మరి బుద్ధి చెప్పడానికి ప్రయత్నము చేసి ఉన్నారు. పిల్లలు అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకొందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు శిలువకు అంటగొట్టారు అంటే మానవులలో కలిగినటువంటి నిండా పగబట్టే గుణమే
యేసుప్రభువారి ఎడల. ఆ మానవులు కలిగినటువంటి నిండా పగబట్టినటువంటి గుణమే యేసుప్రభువారిని సిలువకు అంటగొట్టించిందనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని కోరుతున్నాను. మరొక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథము 29:21 కీడు చేయత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులునుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించి వారిని పట్టుకొనవలనని ఉరినొడ్డుచు. ప్రియమైన వాళ్ళ హేరోదియా యోహాను భక్తుణ్ణి పగబట్టింది, అతనిని చంపివేయడానికి కారణమయ్యింది ఆ స్త్రీలో ఉన్నటువంటి పగ అనే లక్షణం. వినాలి గుమ్మములో నిలవబడి బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకములో ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు భక్తిహీనులుగా ఉంటూ నీతిమంతుని పట్టుకొని మరి చంపాలని పొంచి చూసేవారుగా ఉండే సమయం. పరిశుద్ధ గ్రంథం ఏమి వ్రాస్తుందంటే కీడు చేయత్నించుచు భక్తిహీనులైనటువంటి వారు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులనుగా చేయించు అనగా యేసుప్రభువారు చేయించినటువంటి ప్రతి మంచి కార్యమును బట్టి ఈ శాస్త్రులు పరిచయులు ఆయనను చిక్కులు పెట్టడానికి ఆయన అనేకమైనటువంటి ప్రయత్నములు చేసి కైసరుకు పన్నించుట న్యాయమా కాదా అని ఆయనను చిక్కులు పెట్టడానికి ప్రయత్నము చేశారు, ఆయనను పాపులుగా చేయడానికి ప్రయత్నము చేశారు. పీడారు ఆయన యొద్ద మరి ఏ పాప కారణమైనా ఉన్నదా అని వారు తెలుసుకునడానికి ప్రయత్నము చేసినప్పటికీ యేసుప్రభువారి జీవితంలో ఎటువంటి పాపకార్యము లేదు గనుక ఈ లోకములో ఉన్నటువంటి సమస్త మానవాళిని పాపము నుంచి రక్షించడానికి ఆయన వచ్చాడు గనుక ఆయనను చూసి వారు నిండా పగబట్టి ఉన్నారు. ప్రియులారు క్రీస్తు భక్తులముగా క్రీస్తు విశ్వాసులముగా కొనసాగుతున్నటువంటి మనము క్రైస్తవ సంఘములో సభ్యులుగా కొనసాగుతున్నటువంటి మనము దేవాలయాలలో ప్రార్థనలు యాచనలు చేస్తున్నటువంటి మనము మన జీవితాలలో మనము కలిగినటువంటి లక్షణాలు ఏమయ్యినవో ఈ సిలువ శ్రమల ధ్యాన దినాలను ప్రతి ఒక్కరము కూడా పరీక్ష చేసుకునవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను ధ్యానము చేస్తూ మన జీవితాలను మనము పరీక్ష చేసుకొనకపోతే యేసును ఏ లక్షణాలైతే సిలువకు అంటగొట్టాయో ఆ ద్వేషము ఆ నిండా పగబట్టుట అనేది మరి ఏ లక్షణాలైతే యేసును సిలువకు అంటగొట్టాయో ఆ లక్షణాలు మనము కలిగి ఉన్నట్లయితే మనలను మనము పరీక్ష చేసుకొని ఆ శిలువ రక్తము ద్వారా మనలను శుద్ధులనుగా చేసుకునుట మనకు శ్రేయస్కరమనే విషయాన్ని మనమందరము కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రియుల యేసుప్రభువారి మీద నిండా పగబడినటువంటి వారు యేసును శిలువకు అంటగొట్టారు. ప్రియులారు ఆయనను చంపడానికి ప్రయత్నములు చేశారు, ఆయనలో నేరము మరి కనిపెట్టడానికి వారు పొంచి ఉన్నారు, అంతేకాదు ఆయనను పాపులనుగా చేయడానికి. ఇక్కడ మనం చూస్తే ఇతరులను పాపులనుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించి వారిని పట్టుకొనవలనని ఉరినడ్డుచు మాయమాటల చేత నీతిమంతుని పడద్రోగి వారు నరకబడుదురు. ప్రియమైన దేవుని బిడ్డలా, ఈ వాక్యం చూస్తున్నటువంటి నీళ్ళు యేసుప్రభువారిని ఎందుకు సిలువ వేశారు నువ్వు తెలుసుకుంటే యేసుప్రభువారి యొక్క మరణము మానవులైనటువంటి మనకు ఏమి ఇచ్చినదో మనకు అర్థమవుతుంది. ప్రియ యేసుప్రభువారిని సిలువకు అంటగొట్టించడానికి మానవులలో ఉన్నటువంటి ద్వేషము పగబట్టుట అనేది కారణమైందని నీవు తెలుసుకుంటే ఆ లక్షణాలు నీలో నీ జీవితంలో ఉన్నట్లయితే వాటి నుంచి నీవు సిలువ రక్తము ద్వారా నిన్ను నీవే శుద్ధినిగా మార్చుకునడానికి ప్రయత్నము చేయాలని కోరుతున్నాను. ఎందుకనగా యేసుప్రభువారు ఏ కారణం చేత తృణీకరింపబడ్డాడు, ఏ కారణము చేత ఆయన ఎన్నిక చేయబడలేదు? ప్రియులారా మెస్సయాని ఎదురు చూస్తున్నటువంటి వారు క్రీస్తు భక్తులుగా మారడము మానివేసి క్రీస్తు ప్రభువారిని సిలువకు అంటగొట్టించడానికి ఆయన మీద పగబెట్టుకొనడానికి ప్రభువారు పలికినటువంటి బుద్ధి చెప్పినటువంటి వాక్యములే కారణమయ్యాయని మీరు గమనిస్తే ప్రియులారా ఆమోసు భక్తుడు పలికినట్లుగా అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు యథార్థముగా మాటలాడు వారిని అసహించుకుందరు. యేసుప్రభువారిని అసహించుకున్నారు, వారి యొక్క తప్పులను ఎత్తి చూపినటువంటి కలువరి నాథుడిని అసహించుకున్నారు, యథార్థమైనటువంటి మాటలు తెలియజేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని వారు ఎన్నిక చేయలేదు.
వారందరూ కూడా ఆయనను తృణీకరించారు ప్రియులారా. అందుకే శభక్తుడు అంటాడు, అతడు తృణీకరించబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనుల్లని వాడుగాను ఉండెను, అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతాము. వాక్యం చూస్తున్నటువంటి యేసు అంటే ఎటువంటి అభిప్రాయముని కలిగి ఉన్నావు? యేసు క్రీస్తు ప్రభువారిని నీవు ఎన్నిక చేస్తూ ఉన్నావా? యేసు క్రీస్తు ప్రభువారిని నీవు దేవుడిగా కొలుస్తూ ఉన్నావా, గుర్తిస్తూ ఉన్నావా? యేసు క్రీస్తు ప్రభువారిని నీవు తృణీకరిస్తున్నావా? నీవు గమనించుకోవలసినటువంటి సమయం ఇదే అని మీరందరూ గమనించాలి ప్రియుల. మరొక మాట మనం చూద్దాం, యోహాను సువార్త మొదటి అధ్యాయము 10:11 వచనము. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలుసుకొనలేదు. ఆయన లోకములో ఉన్నాడు, లోకము ఆయన మూలముగా కలిగినది, కానీ ప్రియులారా లోకము ఆయనను తెలుసుకొనలేదు. శాస్త్రులు పరిశీలి ఎదుట ఆయన ఉన్నాడు, ఆయన ద్వారానే సర్వలోకము సృష్టింపబడి ఉన్నది, ఆయన ద్వారే సమస్తమును సృష్టింపబడిన, ఆయనే దేవుడయ్యున్నా, ఆయనే కృపా సత్య సంపూర్ణుడయ్యున్నా, ఆయన చేత అనేకమైనటువంటి అద్భుత కార్యములు, సూచక క్రియలు, దైవ సంబంధమైనటువంటి కార్యములు జరుగుతూ ఉన్నా, ఆయన ద్వారానే నీతి వాక్యములు వెల్లడిపరుచుతూ ఉన్నా, ఆయన ద్వారానే దేవుని యొక్క వాక్యములు మరి తెలియజేయబడుతున్నా, బుద్ధి చెప్పుతూ ఉన్నటువంటి వారిని, వారి గుమ్మముల్లో బుద్ధి చెప్తున్నటువంటి వారిని, యస్సు ప్రభువారిని వారు గుర్తించనే లేదు ప్రియుల. లోకమాయనను తెలుసుకొనలేదు, లోకమాయను మూలముగా కలిగినను లోకమాయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యస్సు ప్రభువారి యొక్క సిలువను, ఆయన శ్రమలను జారిమ చేస్తున్నటువంటి నీలో ఇంకా ఆయనను గురించి మరి వ్యతిరేక భావము కలిగి ఉంటే లోకము ఆయన మూలముగా కలిగినదని నీవు తెలుసుకోవాలి. ఆయన మన వద్దకు వచ్చి ఉన్నాడని నీవు తెలుసుకోవాలి. ఆయన మన వలన మరి తృణీకరింపబడిన వాడుగా మారాడని తెలుసుకోవాలి. ఆయన మనలో కలిగినటువంటి ద్వేషభావము వల్ల, నిండా పగబట్టే గుణము వల్ల ఆయన ఎన్నిక చేయబడలేదని మీరు తెలుసుకోవాలి. ప్రియమైన వాళ్ళ, యేసు ప్రభువారి యొక్క జీవితమును ఆయన పలికినటువంటి ప్రతి మాట మానవాళికి బుద్ధి చెప్పే మాట అయితే, ఆ ప్రతి మాట మానవులైనటువంటి మనలను దేవుని యొక్క సముఖములోనికి తీసుకొని వచ్చే మాట అయితే, దైవజనుల ద్వారా దేవుని ద్వారా తెలియజేయబడుతున్నటువంటి అనేకమైనటువంటి వాక్యములు, దైవ సంబంధమైనటువంటి వాక్యములు మానవులోనికి జీవములోనికి మనలను దాటివేయడానికి, క్రీస్తు భక్తులనిగా మనలను మార్చడానికే యేసు క్రీస్తు ప్రభువారి లోకములోనికి వచ్చాడు. లోక పాపములను మోసుకొని పోవడానికి యేసుప్రభువారు వచ్చారని నువ్వు గమనించినప్పుడు ప్రియులారా, ఆయన మీద నువ్వు ఎటువంటి అభిప్రాయమును కలిగి ఉన్నావో నువ్వు పరీక్ష చేసుకోవాలి. నువ్వు ఒకవేళ ఈ దేవుడు నా దేవుడు కాదు, ఈ దేవుడు పరాయి దేశపు దేవుడు అని నీవు ఆలోచన చేస్తున్నట్లయితే, లోకమాయన మూలముగా కలిగినదని నీవు తెలుసుకోవాలి. మరి ఆయన సొంత జనాంగమైనటువంటి వారు ఆయనను తెలుసుకోలేకపోవడానికి కారణం ఏమిటి అంటే, ఆయన మీద నిండా పగబట్టుడు అనే విషయాన్ని మీరు తెలుసుకున్నప్పుడు, దేవుని బిడ్డలమైనటువంటి మనము క్రీస్తు భక్తులుగా మారడానికి ఇష్టపడినప్పుడు, మనలో క్రీస్తును సిలువ కంటగొట్టించినటువంటి ఆ దుర్లక్షణము, ఆ నిండా పగబట్టుట అనే లక్షణం మన ప్రియుల ఎడల, మన బంధువుల ఎడల, మన స్నేహితుల ఎడల, మన సంఘ బిడల ఎడల, మన దైవజనుల ఎడల మనము కలిగినటువంటి ఆ నిండా పగబట్టుట అనే దుర్లక్షణము మనలో ఉన్నట్లయితే, ఈ సిలువ శ్రమల ధ్యానాలు ఆ దుర్లక్షణమే యేసు ప్రభువారిని సిలువకు అంటగొట్టించిందని, యేసును ఎందుకు సిలువ వేశారో మనము తెలుసుకున్నప్పుడు ప్రియుల, ఆ దుర్లక్షణాన్ని విడిచిపెట్టడానికి ఆ పరిశుద్ధాత్మ సహాయాన్ని మనము కోరుకున్నాను. ఎందుకనగా మానవ మాతృలమైనటువంటి మనము మానవ సంబంధమైనటువంటి బలహీనతలలో మునిగిపోతూ ఉంటాము గనుక, దైవశక్తి మనకు తోడుగా ఉండనిదే, పరిశుద్ధాత్మ శక్తి మనలను నడిపించనిదే, ఈ పాప సంబంధమైనటువంటి దుర్లక్షణాల నుంచి మనము విడుదల పొందుట అసాధ్యము గనుక, లోకము ఆయన మూలముగా కలిగినదని మనము ఎరిగి ఉన్న వారమై యేసు భక్తులుగా ఉండాలని కోరుకునుచు, మనలో ఉన్నటువంటి ప్రతి దుర్లక్షణాలను మనం తీసివేసుకోవడానికి ఈ శిలువ శ్రమల ధ్యాన దినములు మనకు ఎంతగానో తోడ్పడతాయి గనుక, ఆ వాక్యములను మనం ఆచరించడానికి ఇష్టపడి ఆ దైవ సంబంధమైనటువంటి వాక్యముల ద్వారా హెచ్చరింపబడి
క్రీస్తు భక్తులముగా ఈ లోకములో సాగిపోవడానికి, క్రీస్తుకు ఇష్టమైనటువంటి కార్యములన్నిటినీ విడిచిపెట్టడానికి ఆ పరిశుద్ధాత్మ యొక్క సహాయమును కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును వందనములు ప్రభా. శాస్త్రులు పరిసయ్యులు వారు కలిగినటువంటి ఆ దుర్లక్షణాలను బట్టి, భక్తిహీనతను బట్టి, నీ మీద నిండా పగబట్టి, ఆ పగను ప్రభా నిన్ను చంపివేయడానికి, నిన్ను శిలువకు అంటగొట్టించడానికి కారణమైందనే వాస్తవాన్ని మాకు తెలియపరిచినందుకు వందనాలు. భక్తుడైనటువంటి యోహాను గారు, బాప్తిసమిచ్చి యోహాను గారు ఈ లోకంలో తన జీవితాన్ని ముగించి వేయడానికి కారణము ఒక స్త్రీలో కలిగినటువంటి పగ అనే లక్షణమని మాకు తెలియపరిచినందుకు వందనాలు. ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి యొక్క పొరుగు వారి ఎడల, బంధువులు ఎడల, ఇరుగు పొరుగు వారి ఎడల, వారి కలిగినటువంటి సమాజం ఎడల, అనేకమైనటువంటి కారణముల చేత పగ లక్షణమును కలిగిన వారు ఎవరైనా ఉంటే ఆ పగ లక్షణమును తీసివేసి ప్రేమ లక్షణమును వారికి అనుగ్రహించండి. ఈ వాక్యమును ప్రభా మా జీవితాలకు వెలుగుగా అందించావు గనుక, నీ వాగ్దానములు మా బ్రతుకులను మార్చేవి గనుక ప్రభా, నీవు బుద్ధి చెప్పినప్పుడు మేము నీ మీద పగబట్టకుండా నీ బిడలముగా ముందుకు సాగిపోయే ధన్యత, మంచివారిగా మారే ధన్యత, నిన్ను అంగీకరించే ధన్యత, నీ బిడలముగా సాగిపోయే ధన్యత ఈ ప్రార్థనలో ఏకేపించను. ప్రతి బిడకును దయచేసి మహిమ ఘనత ప్రభావములు పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రభు కృప మనకలరకు తోడుగా ఉండునుగాక, ఆమెన్.